యెహోషువా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నేనే చదువుతాను మూలవాక్యం గనుక అందరూ కూడా దయచేసి మీ బైబిల్ చూడండి. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువా అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ మహాకృపలో ఉన్నతమైన నీ ప్రణాళికలో ఈ భూనివాసులు భూ ప్రజలందరిలో మమ్మల్ని మీరు ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రేమించి ప్రత్యేకించుకున్నారు. అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక వారమంతా మా ప్రక్షేమంగా దాటిపోయింది, అందుకే నీకు వందనాలు స్వామి. ఈ ఆరాధన కూటములోని ఆరంభ ప్రార్థన మొదలుకొని తొలి ఘట్టము నుండి ఏ ఘట్టము తనక మధ్యలో గడిచిన అన్ని ఘట్టములలో నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి దీవించిన విధానము కొరకు నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రభువ, లేచి మేము తిరిగి మా ఇళ్ళకు వెళ్ళబోతున్నాము తండ్రి. వచ్చే వారమంతా ఈ భూమి మీద నీకోసం బ్రతకాలంటే మాకు నీ వాక్యమనే ఆహారం కావాలి, నీ వాక్యమనే దీపము కావాలి ప్రభువ, నీ వాక్యమనే అగ్ని మాకు కావాలి, నీ వాక్యమనే ఖడ్గం మాకు కావాలి, నీ వాక్యమనే జలము ఉదకము మాకు కావాలి తండ్రి. నీ వాక్యము లేకుండా మా హృదయాన్ని వాక్యంతో నింపుకోకుండా ఈ లోకంలోకి వెళ్ళిపోతే మేము విఫలమైపోతాం. స్వామి సహాయం చేయండి. మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒకసారి మీరు మమ్మల్ని నీ వాక్యం ద్వారా సంధించి నీ వాక్యము చేత నింపి మమ్మల్ని బ్రతికించమని. ఆది ఎందు వాక్యముండను, వాక్యము దేవుడై ఉండనని చెప్పిన ఆ దివ్య వాక్యముతో మమ్మల్ని ఇప్పుడు నింపగలందరు. యేసునామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాగ్దాన భూమిలో దేవునికి ఇష్టులు అనే ఒక అంశమును గురించి నేను మీతో గత కొన్ని వారములుగా మాట్లాడుతూ ఉన్నాను. మీకు ఆ విషయం తెలుసు. వాగ్దాన భూమిలోనికి ఆశించి ప్రయాసపడి ప్రయత్నించి కూడా చేరలేకపోయిన వారు లక్షల మంది ఉన్నారు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మరచిపోవద్దు. వాగ్దాన భూమికి చేరాలని ఆశపడ్డారు, చేరతామని నమ్మారు, వందల కొద్ది వేల కొద్ది మైళ్ళు నడిచారు, ప్రయాసపడ్డారు, ఆశ పెట్టుకున్నారు, తీరా అక్కడికి చేరనే లేదు వారు. వారు ఎందుకు చేరలేదు అంటే వారు దేవునికి ఇష్టులై ఉండకపోయిరి గనుక చేరలేకపోయిరని మొదటి కొరింథి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడింది. వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టునుగా ఉండకపోయిరి గనుక వారు అరణ్యములో సంహరింపబడ్డారు. చేరని వారు ఎందుకు చేరలేదు అంటే దేవునికి ఇష్టులు కారు గనుక అక్కడ చేరలేదు. మరి చేరిన వారు ఎందుకు చేరారు అంటే వారు దేవునికి ఇష్టులుగా ఉండిరి గనుక. గనుక సంఘములో రెండు వర్గాలున్నాయని మనం ముందు జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులలో భక్తులలో రెండు వర్గాలు రక్షణ పొందారు, ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కనాను మీద ఆశ పెట్టుకున్నారు, కనాను చేరాలనే ఆశతో నడక సాగిస్తూ ఉన్నారు, పరలోక సంబంధమైన మన్నాను తింటూ నడిచారు కదా. వాగ్దాన భూమికి యోగ్యులు కాని వారు కూడా ఏందిని బ్రతికారు, మన్నానే తిన్నారు. వాగ్దాన భూమికి యోగ్యులు కాని వాళ్ళు కూడా ఏం తాగారు, బండలోని నీళ్లు తాగారు. అది తేటగా బహుతేటగా చెబుతాడు అక్కడ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుతారా దయచేసి. ఎవరైనా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును నా భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలా అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక
అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వ్రాయబడినవి. దేవుని బిడ్డలారా, ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారందరూ కూడా బండలో నుంచి వచ్చినటువంటి అద్భుత జలాలని ఆత్మ సంబంధమైన వాటినే త్రాగారు. పరలోకము నుంచి కురిపించబడిన దేవదూతల ఆహారమే తిన్నారు. అయినా వారు దేవునికి ఇష్టులు కారు అని లేఖనం సాక్ష్యం ఇస్తోంది. ఈనాడు క్రైస్తవ సంఘాలు లెక్కలేనన్ని సంఘాలు నెలకొల్పబడ్డాయి. ఎన్నో ఉజ్జీవ సభలు, సువార్త కూటాలు, బైబిల్ కాలేజెస్, ఎన్నెన్నో లీడర్షిప్ కాన్ఫరెన్సెస్, ఎన్నో రకరకాలుగా క్రైస్తవ సమాజ కూటాలు జరుగుతున్నాయి. అందరూ వాక్యాన్ని వింటున్నారు, అందరూ స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, నమ్ముతున్నారు, బాప్తిస్మాలు పొందుతున్నారు, బాగానే ఉంది. అయితే క్రైస్తవ సమాజములో రెండు వర్గాలు, దేవునికి ఇష్టులైన వర్గం ఒకటి, దేవునికి ఇష్టులు కాని వర్గము ఒకటి. ఎస్, నాట్ ఆల్ క్రిస్టియన్స్ ఆర్ గాడ్స్ ఫేవరెట్స్, ఆర్ దే డోంట్ ప్లీజ్ గాడ్, దే డోంట్ మేక్ గాడ్ హ్యాపీ, దే డోంట్ ప్లీజ్ ద హోలీ స్పిరిట్. క్రైస్తవులు అందరూ కూడా దేవుని సంతోషపెట్టే వాళ్ళు కాదండి. దేవుని దుఃఖపరచు క్రైస్తవులు ఉన్నారు, దేవునికి ఇష్టం లేని క్రైస్తవులు ఉన్నారు, ఉన్నారు, ఉన్నారు. మర్చిపోవద్దు, దేవుడు పక్షపాతి కాడు అనే మాటకు అర్థం ఏంటంటే ఒకే లక్షణములు కలిగిన ఇద్దరికి వేరు వేరు తీర్పులు తీర్చాడు అని అర్థం. ఒకే లక్షణాలు ఉన్నాయి, వేరు వేరు తీర్పులు తీర్చడు. అంతేగాని పక్షపాతి కాడు అంటే అందరినీ ఏకరీతిగా ఆశీర్వదిస్తాడని అర్థం కాదు. దేవునికి కొంతమంది ఇష్టులు ఉన్నారు, కొంతమంది అయిష్టులు ఉన్నారు. రెండవ మహాసత్యం ఏంటంటే ఇష్టులైన వారేమో చాలా తక్కువ మంది, దేవునికి ఇష్టము లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇష్టులైన వాళ్ళేమో మైనారిటీ, దేవునికి ఇష్టం లేనోళ్ళే మెజారిటీ ఉన్నారు. ఇష్టం లేనోళ్ళేమో 40 లక్షల మంది, దేవునికి ఇష్టమైన వాళ్ళేమో ఇద్దరే ఇద్దరు, అంత రేషియోలో ఉంది వ్యవహారం. యేసునామము ధరించారు, యేసునందు విశ్వాసం ఉంచారు, యేసును వెంబడిస్తున్నారు, యేసును స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, యేసును ప్రకటిస్తున్నారు, లోకం వాళ్ళ మీద ముద్ర వేసింది వీళ్ళు యేసు ప్రజలు అని, వీళ్ళు క్రీస్తుకు చెందిన వారని ముద్ర వేసింది. కానీ యేసయ్య అంటాడు, వాడా, వాడు వాడు నాకు ఇష్టడు కాడు, మీరందరంటే సరిపోయేదేంట్రా, మీరు ముద్ర వేస్తే సరిపోయిందా, నేను ముద్ర వేయక్కర్లేదా, వాళ్ళని బట్టి నేను ఎంతో దుఃఖపడుతున్నానని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. మనకొక గురి ఉంది జీవితంలో. ఏమిటా గురి అంటే మనము దేవునికి ఇష్టులముగా మనం ఉండాలి, దేవునికి ఇష్టులుగా మనం ఉండాలి. మనుషులకు ఇష్టులు కాదు, దేవునికి ఇష్టులుగా ఉండాలి. దేవునికి ఇష్టులుగా ఉన్నవారు వాగ్దాన దేశంలో చేరుతారు అనే మహాసత్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. వాగ్దాన భూమికి యోగ్యుడుగా దేవుని చేత ఎంచబడిన యోగ్యుడు ఎవరయ్యా అంటే కాలేబు అనే మహాభక్తుడు. కాలేబు ఒకడు మాత్రమే, కాలేబు ఒకడు మాత్రమే దేవునికి ఇష్టుడుగా తీర్పు పొంది వాగ్దాన భూమిలో ప్రవేశించాడు. యెహోషువా కూడా చేరాడు కదా అని మీరు అనొచ్చు. అందుకే నేను అసలు ఈ ప్రసంగం ప్రారంభించినప్పుడు యెహోషువా మన ప్రభువైన యేసుకు ముంగురుతు అని చెప్పా. హీజ్ అన్ ఎక్సెప్షన్. బయలుదేరిన వాళ్ళలో ఇద్దరే యోగ్యులు అన్నాడు. ఇద్దట్లో ఒకడేమో క్రీస్తుకు సాదృశ్యము, ముంగురుతు, మాదిరి. మిగిలిన వాడెవరు? దేవునికి ఇష్టులైన విశ్వాసులకు మాదిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యెహోషువా ఏమో యేసు రక్షకునికి మాదిరి, కాలేబేమో యేసుకి ఇష్టులైన మనుషులకు మాదిరి. దేవునికి ఇష్టులంగా ఉండాలండి, అది మన గురి. దేవదూతలు చెప్తారు, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానం. దేవునికి ఇష్టులుగా ఉన్నోళ్ళకే సమాధానం తప్ప
దేవునికి ఇష్టులుగానే లేని వాళ్ళకి సమాధానం ఉండదు. వాడి కోట్లు ఉండవచ్చు, మేడలు మిద్దలు ఉండవచ్చు, బంగారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, హృదయంలో సమాధానం ఉండాలంటే నీవు దేవునికి ఇష్టుడుగా జీవించాలి. దేవుని బిడ్డలారా, మోక్షరాజ్యము చేరాలంటే మనము దేవునికి ఇష్టులుగా జీవించాలి. ఈ కాలేబు ఒకడు మాత్రము దేవునికి ఇష్టుడైనటువంటి యోధునిగా, విశ్వాసిగా మనకు కనబడుతూ సాక్షాత్కరిస్తూ ఉన్నాడు మన మనోనేత్రాల ముందు. ఆయన ఎందుకు దేవునికి ఇష్టుడు? మనము ఈ దినాన మరికొన్ని విషయాలు చూద్దాం. లోగడు కొన్ని విషయాలు చెప్పాను, ఆ పాత క్యాసెట్లు మళ్ళీ వల్లిస్తే అదే గంట అయిపోతుంది, కనుక మళ్ళీ నేను చెప్పను. నేను ఈ మధ్యాహ్న కాలం మరి ఒకటి రెండు విషయాలు మాత్రం మీతో పంచుకొని ముగించుకుంటాను. మొట్టమొదటి విషయం దయచేసి గమనించండి, యెహోషువా గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనము చూడండి. కాదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. ఈనాటి ప్రసంగంలో కాలేబులో మనము చూడవలసిన మొట్టమొదటి ప్రప్రథమ లక్షణం, దేవుని వాగ్దానమును ఆయన మరచిపోలేదు. 45 ఏళ్ళు నడిచాడు. గమనించాలి ఈ మాట, 10వ వచనము చూడండి. యెహోవా ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు. కాదేశు బర్నేయలో దేవుడు చెప్పాడంట, యెహోషువయు కాలేబును తప్ప మరి ఎవరును నేను వాగ్దానము చేసిన భూమిలో ప్రవేశింపరు ఈ మాట నిశ్చయం అని కాదేశు బర్నేయలో చెప్పాడంట. అది చెప్పినది మొదలుకొని ఇప్పటిదాకా ఎన్నేళ్ళైంది? 45 ఏండ్లైంది. ఆఫ్టర్ గాడ్ హ్యాస్ సెడ్, హీ ప్రొనౌన్స్ దట్ ప్రామిస్, ఆ వాగ్దానమును దేవుడు పలికిన తరువాత 45 ఏండ్లు నడిచాడు, దేవుని వాగ్దానమును ఆయన మరచిపోలేదు. దేవుని వాగ్దానమును దేవుడు మరచిపోడండి, కానీ అనేక సార్లు భక్తుడు మరచిపోతాడు కాబట్టి పొందలేడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. దేవుడు ఎట్లా మరచిపోడు? దేవుడు ఎందుకు మరచిపోతాడు? దేవుడు మరచిపోడు, కానీ వాగ్దానమును పొందలేని కారణం ఏంటంటే మనము మరచిపోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు కదా, నేను ఈ వాగ్దానం అనుభవించబోతున్నానని అది మనసులో ప్రతిరోజు తలంచుకొని ధ్యానించుకొని ప్రభువును స్తుతించి దేవుని మాట మీద ఆశ పెట్టుకొని బ్రతికాడు. ఎన్నేండ్లు? 45 ఏండ్లు. ఏండ్లు గడిచే కొద్దీ విశ్వాసం తరిగిపోతుంది, ఏండ్లు గడిచే కొద్దీ ఆశ సన్నగిల్లిపోతుంది. కానీ దేవుని బిడలారా, దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపకుండుట దేవునికి ఇష్టులైన భక్తులకు ఉండవలసిన లక్షణం. రోమాపత్రిక ఎంతో చక్కని మాట 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, మనం చూద్దాం. దయచేసి 20వ వచనం 4:20, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను సందేహింపక దేవునిని మహిమపరచి. దేవుని బిడ్డలారా గమనించాలి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను సందేహించక, వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో కూడా మీరు చూడండి, దయచేసి, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందిరి. దేవుని బిడ్డలారా, యునిడ్ ఫెయిత్ టు ఇన్హెరిట్ ద ప్రామిసెస్. ఆ వాగ్దానములను పొందడానికి, స్వతంత్రించుకోవడానికి విశ్వాసం ఉండాలి. ఈ కాలేబు దేవుని వాగ్దానములు ఎన్నటికీ నిరర్ధకము కావని రూఢి అయిన నమ్మకము కలిగిన వాడు. ఆ విశ్వాసము లేకుండా ఎప్పుడు కూడా మనం దేవునికి ఇష్టమై ఉండలేం. కాలేబులోని లక్షణాలను మనము చూద్దాం. మరొక విషయం గమనించండి దయచేసి, యెహోషువా 14వ అధ్యాయము దయచేసి గమనించండి. వాగ్దానములను
అంగీకరించిన వాడు లేక నమ్మిన వాడు సందేహించని వాడు వాగ్దానములను జ్ఞాపకం పెట్టుకున్నవాడు. మనకు తెలుసు ఇర్మియా 31:3 లో రాయబడ్డ మాట మీ జ్ఞాపకం ఉందనుకుంటా. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఏమనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. ఏమండి ఎప్పుడు చెప్పాడు ఈ మాట? నిన్న మొన్న కాదు, 10 ఏండ్లైందో 20 ఏండ్లైందో ఏమండి, చాలా కాలము క్రిందట దేవుడు చెప్పాడు. మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు ఆ మాట నాకు? అది చాలా కాలము కిందట కదా. ఇవాళ పొద్దున మరి దేవునికి అభిప్రాయం ఉందో లేదో ఏమో. గాడ్ మే హ్యావ్ చేంజ్ హిజ్ ఒపీనియన్. నీకు అంత నమ్మకం ఏంటి? చాలా కాలము కిందట ఒక ఆయన నాకు చెప్పాడు, బ్రదర్ నేను నీకు కంప్యూటర్ కొనిస్తానని. ఒక 7 సంవత్సరం అయిన తర్వాత అడిగాను, ఏమైనా కొనిస్తారన్నావు కదా అంటే అప్పుడు అన్నాను కానీ చూద్దామని నానబెట్టాడు. తర్వాత ఎవరో చెప్పారు ఏంటంటే, ఎవడో పోయి ఆయనకి ఏదో చెప్పాడంట కంప్యూటరు కొనియనని అనుకున్నాడు. మనకి ఏడానికి కూడా మనకు యోగ్యత ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషులైతే మారిపోతారండి. ఇవాళ ఉన్న ప్రేమ రేపు ఉండదు, ఇవాళ ఉన్న దయ ఇవాళ వాగ్దానం ఎల్లుండికి ఉండదు. కానీ యిర్మీయా చెబుతున్నాడు, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఈ మాట సెలవిచ్చాను. కాలేబు చెబుతున్నాడు, 45 ఏళ్ల కిందట దేవుడు నాకు ఈ మాట సెలవిచ్చాను. అబ్రహాము కూడా ఒక మాట చెప్పాడు చాలా కాలము కిందట. దయచేసి మీరు చదవండి ఆదికాండము 21:1 చదవండి దయచేసి. ఆ తాను చెప్పిన ప్రకారం, ఆ మాట 1,00,000 కంటే ఎక్కువండిది. ఏమండి చాలా కాలము కిందట ఏదో ఒక మాట చెప్పాడు, చెప్పిన తర్వాత ఇప్పుడు చాలా కాలం అయిపోయి 25 ఏళ్ళు అయిందండి. ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళు గడిచిన తర్వాత యెహోవా తాను చెప్పిన ప్రకారము చేశాడు. ఎగ్జాక్ట్లీ యాజ్ హీ హాస్ ప్రామిస్డ్. తాను చెప్పిన ప్రకారం నిర్ణయ కాలమందు చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాగ్దానముల మీద అచంచల విశ్వాసం ఉండాలండి. దేవుడు నాకు చెప్పాడు 21 సంవత్సరాల కింద నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? భూదిగంతముల వరకు సత్యమును ఎదిరించు వారికి నీవు దేవుని జవాబు అయి ఉండబోతున్నావు అన్నాడు. నేను నమ్మాను, ఐ స్టిల్ బిలీవ్ ఇట్. నేను నమ్మానంటే అంతే, నమ్మాను, నమ్ముతున్నాను. ఏమో ఇంకో 4 ఏండ్లు అయిన తర్వాత నాకు అబ్రహాంకి అయినట్టు సిల్వర్ జూబిలీ అవుతుంది. ఎదురు చూపులో సిల్వర్ జూబిలీ. దేవుని స్తోత్రం కలిగినగా. ఏమండి దేవుని వాగ్దానముల కొరకు నిరీక్షించుటలో రజతోత్సవం మనం చేసుకోవటం. ఆ లోపల నేను అనుకుంటున్నా సర్వ ప్రపంచం గుర్తిస్తా అతడే దేవుని జవాబు అని చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను నమ్ముతున్నానండి, నేను ఎప్పుడు రవ్వంతా కూడా అనుమానించలేదు. నీ ముఖం పొర ఎంతమంది కాదన్నా నేను మాత్రం వినలేదు. నీ ముఖం నీకు తెలుసా నాకు తెలుసా? దేవుడు నిన్ను పిలవలేదు, నిన్ను పిలవలేదు అని నన్నంట. నేను చెప్పాను పిచ్చోడా, నువ్వు అన్నం తిని వచ్చావనుకో, నేను ఉంటాను నేను అంటాను. ఇప్పుడు నువ్వు అన్నం తినలేదు, నువ్వు తినలేదు, నువ్వు తినలేదంటే ఏమైనా లాభమా? అట్లా ఉంది నువ్వు చెప్పిన మాట. అన్నం తిని వచ్చిన తర్వాత నువ్వు తినలేదు, నువ్వు తిన్నావంటే నేను నమ్మను అంటే నమ్మకపోయేట్లోబడు. నాకేంది, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కడుపు అయితే నిండింది. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుడు నాతో చెప్పాడు, అర్థమైందా? ఒక ఆయన అన్నాడు, దేవుడు నిన్ను పిలిస్తే నాకు చెప్పాలి కదా. అంటే నువ్వేమన్నా బ్రోకర్వా? లేకుంటే దేవునికి నాకు మధ్యలో నువ్వేమన్నా మధ్యవర్తివా? దేవుడు నిన్ను పిలిస్తే నాకు చెప్పాలి కదా అంటే నేనేమ్మా నిన్ను పిలిచినప్పుడు నాకు చెప్పలేదు. దేవుడు మోషేని పిలిచాడు. ఎవరికి తెలుసు మోషే సంగతి? మోషే ఒక్కనికే తెలుసు. దేవుని బిడ్డలారా, ఎలీషా పాపం ఏదో అరక దున్నుకుంటున్నాడు, వెనక నుంచి దుప్పటి వచ్చి మీద పడ్డది. అది ఊళ్ళు ఇంకా మనకన్నా తెలుసా? దేవుడు మనకు చేసిన వాగ్దానం నెరవేరి తీరుతుంది అని స్థిరమైన విశ్వాసం ఎవరికి ఉన్నదో
అతడు దేవునికి ఇష్టుడుగా తీర్పు పొందుతాడు. దేవుని స్తోత్రం కలిగి ఉన్న గాక. హల్లెలూయా హల్లెలూయా. రెండవ లక్షణం ఏంటంటే యెహోషువా 14వ అధ్యాయము 11వ వచనము చూడండి. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము. యుద్ధము చేయుచున్నటకు గాని వచ్చుచు పోవుచు ఉన్నటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. ఈ మాట చెబుతున్నప్పుడు ఆయన వయసు ఎంత అయ్యా అంటే చెప్పాడు. ఆ 10వ వచనం ఆఖరణ, ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. 85 ఇయర్స్. ఈ మోషేకు కాలేబుకు ఒక గురువు ఉన్నాడు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆయన పేరేమిటి? మోషే. మోషే భక్తుడే ఒక పాట రాసి వీళ్ళకు నేర్పించాడు. ఏమండి, మోషే భక్తుడే 90వ కీర్తన రాశాడండి. కొంతమంది దావీదు కీర్తన అంటారు, తప్పు. దావీదు కీర్తన 90వ అధ్యాయం అని ఏదో చెప్తారు. దావీదు రాయలే అది. 90వ కీర్తన మోషే, దైవజనుడైన మోషే రాసిన కీర్తన అని ఉంటుంది దాని మీద. ఆ కీర్తనలో ఒక వచనం రాశాడు, నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల ఏమండి 80 సంవత్సరాలు. ఆ మాట అన్నోడివి నువ్వే, 120 ఏళ్ళు బ్రతికావుగా. ఆ కీర్తన ఒకటి రాసి ఇంకొక 120 ఏళ్ళు బ్రతికితే మనం ఒప్పుకోవచ్చు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఆ పాట వీళ్ళు పాడారు. ఎవరు? యెహోషువా, కాలేబు, అందరూ పాడుకున్నారు ఆ పాట. అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు 80 ఏళ్ళు అని ఆయనకు 40 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి పాడుతున్నారు. పాడి 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 45 ఏళ్ళు పాడనే పాడుతూనే ఉన్నారు ఆ పాట. 45 ఏళ్ళు బట్టి ఏం పాడుతున్నారు? అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు అని పాడి పాడి ఇప్పుడు ఈయనకి 85 ఏళ్ళు అయింది. ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏంది తాత నువ్వు పాడే పాట ఏంటిది? నీ సొంత సాక్ష్యానికి దానికే సంబంధం లేకుండా ఉంది కదా. 80 ఏళ్ళకే నువ్వు చచ్చిపోవాలి కదా మరి నువ్వు పాడే పాట ప్రకారం. ఇప్పుడన్నా మానేయి, కనీసం 81 82 ఏళ్ళు అయింది కదా ఆ పాట మానేయి. ఆ వచనానికి ఉన్న విలువ పోయింది అంటే కాదు కాదు ఇంకా అదో పాడుతున్నాను, అధిక బలం ఉన్న ఏడలా 80 ఏళ్ళు. మరి నువ్వు 80 ఏళ్ళకంటే ఎక్కువైంది కదా అంటే చెబుతాడు పిచ్చోడా, అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు, దైవ బలం ఉన్న ఎడల 85 ఏళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మామూలు బలము అధిక బలం అని మనిషి బలం సంగతి చెప్పాడు. చెప్పిన దానికంటే ఇంకా 40 ఏళ్ళు ఎక్కువ బ్రతికాడు. ఎవరు? మోషే. ఆ ఎక్స్ట్రా 40 ఏంటంటే దేవుని బలం, అంటే మానవుని బలం యొక్క ముగింపు దేవుని బలం యొక్క ప్రారంభం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవ బలము యొక్క ముగింపు దేవుని బలం యొక్క ప్రారంభం. నేనేదో మొనగాడిని, ఐ కెన్ అచీవ్ సంథింగ్ అనుకున్నంతసేపు వాడిని మూల కూర్చోబెడతాడు. ఆయన అక్కడనే కూర్చోను, తర్వాత రా, ఇంకా నీకు టైం రాలేదు అంటాడు అన్నమాట. ఎప్పుడైతే నా జీవితం అయిపోయింది, ఐ హ్యావ్ కమ్ టు ఎ 0 పాయింట్, డస్ట్ గ్రౌండ్ లెవెల్, నేల మట్టితో సమానంగా నన్ను నేను తగ్గించుకున్నప్పుడు నా పని అయిపోయింది, నా వల్ల ఏమి జరగదు, ఇక నేను వ్యర్థుడను శూన్యంతో సమానం అనుకున్న నిరాశ నిస్పృహలలో దీనత్వములో ఆయన వచ్చి దర్శించి ఇప్పుడు నువ్వు కరెక్ట్ యోగ్యునివి నా సేవ చేయడానికి కమా బయలుదేరమంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 80 ఏళ్ళైన తర్వాతనే అసలు సేవ మొదలైంది, మోషే సేవ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 80 ఏళ్ళకి సేవ మొదలుపెట్టావేమిటి? 80 ఏళ్ళైన తర్వాత ఇంకా 40 ఏళ్ళు నడిపించి అప్పుడు చచ్చిపోయాడు. అంటే నరుని ఆయుష్కాలం అయిపోయిన తర్వాత, అంటే అర్థమేంటి, ప్రాచీన పురుషుని బలం అంతరించిపోయిన తర్వాత అప్పుడు నవీన పురుషుని కార్యం మొదలవుతుందన్నమాట. ఇప్పుడు మోషే కానీ యెహోషువా కానీ కాలేబు కానీ నరుని ఆయువుకు బయట ఉన్నోళ్ళు అన్నమాట. వాళ్ళు దేవుని స్తోత్రం కలిగినగాక. అర్థమైందా? మానవ బలము యొక్క పరిధిని అతిక్రమించి బయటికి వెళ్ళిపోయారు. ఎప్పటిదాకా ఈయన వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేదంటే ఆ 80 ఏళ్ళు దాటి, అందుకే ఖచ్చితంగా చెబుతాడు ఇప్పుడు నాకు 85 ఏళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిందిగాక. హల్లెలూయా.
అనగా రెండవదిగా మొట్టమొదటిగా ఏం చెప్పాను దేవుని వాగ్దానములను రూఢిగా నమ్మినవాడు కాలేబు రెండవదిగా దృష్టాంత రీత్యా ఒక విషయం మనకు బోధపడుతుంది అదేంటంటే మానవ శక్తిలో ఆయన ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు గానీ దైవ శక్తిని కలిగి స్వతంత్రించుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మూడవ విషయం ఏంటంటే నాకు ఎప్పటి ఎట్లు బలం ఉన్నది దైవ బలాన్ని పొందిన వాడని చెప్పా దైవశక్తి ఎలా దొరుకుతుంది ఎవరికైనా దైవశక్తి ఎలా దొరుకుతుందండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు అంటే రానంత వరకు మీరు శక్తి పొందనే పొందరని అర్థం అయితే ఈ భక్తుడు గొప్ప సాక్ష్యం చెబుతున్నాడండి యుద్ధము చేయుచు ఉనుటకు గాని వచ్చుచు పోవుచు ఉనుటకు గాని నాకు ఎప్పటి ఎట్లు బలం ఉన్నది 45 ఏళ్ల కిందట దేశమును వేగు చూచుటకు మోషే పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంతే బలం దేవుని బిడ్డలారా ఏళ్ళు గడిచే కొలది నీ శరీరపు బలం తగ్గిపోతే తగ్గిపోవచ్చు గాని నీ మీరి ఆత్మాభిషేకం తగ్గవలసిన అవసరం లేదు ఏళ్ళు గడిచే కొద్ది ముసలితనం వస్తుంది కీళ్ళు వాటం వస్తుంది కీళ్ళ నొప్పులు వస్తాయి తింటే అరగదు పడుకుంటే నిద్ర రాదు వంగితే లేవలేము లేస్తే కూర్చోలేము ఇవన్నీ శరీరానికి ఉండే బాధలు ఉంటే ఉండొచ్చు కానీ నీ అంతరంగ పురుషుడు బలహీన పడడానికి వీలు లేదు అవసరం లేదు వాడు బలహీన పడకూడదు అంతరంగ పురుషుని యందు విశ్వాస జీవిత యాత్ర ఆరంభములో ఎంత బలం ఉన్నదో ఏనాడు నీకంత బలం ఉన్నదా శరీరాన్ని గూర్చి నేను మాట్లాడను ఎందుకంటే శరీరము కేవలము నిష్ప్రయోజనం శరీరంలో ఎంత బలం ఉన్నా దండగా గుండుసున్నా దాంతో ఏం ప్రయోజనం లేదు పెద్ద వస్తాదువు బాడీ బిల్డరు అయి ఉండొచ్చు దానివల్ల ప్రయోజనం ఏమి లేదు నీ బాడీ బిల్డింగ్ అంతా కలిసి మట్టిలోకి పోవాల్సిందే దానికంటే ప్రయోజనం ఏమి లేదు తోలుతిత్తిరాల వేలాడబడ్డోడు కూడా మట్టికి మన్నైపోతాడు కండలు తిరిగినటువంటి వస్తాదు కూడా మట్టికి మన్నైపోతాడు శరీర బలమును గుర్చి కాదు నేను మాట్లాడేది నీ అంతరంగ బలం తక్కువైపోయిందా పౌలంటాడు మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు ఒక మాట ముక్కుసూటిగా అడుగుతున్నాను ఒక 3 ఏళ్ల కిందట నీకున్న బలం ఇప్పుడుందా ఒక 10 ఏళ్ల కిందట ఉన్న బలం నీకుందా బలహీనుడుగానే ఉండడానికి వీల్లేదు నువ్వు బలవంతుడుగా ఉండాలి దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా కాలేబు ఎవరండి ఆత్మయందు బలవంతుడు ఆత్మయందు శక్తివంతుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందినవాడు ఆ శక్తిని కాపాడుకున్నవాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా దేవుడు తన సేవకుడికి పిలిచిన నాడు సంసోనికి ఎంత బలం ఉన్నదో చెరసాలలో ఉన్నప్పుడు ఆ బలం లేదు యెహోవా హస్తము అతను వదిలి వెళ్ళిపోయింది ఒకప్పుడు ఎంత బలవంతుడు అంటే గొలుసులను కూడా చంపిపడే కోట గుమ్మాలు ఆపలేకపోయినాయి తలుపులేసి పెడితే పోయి దాన్ని కూడా వీకి అది మోసుకొని వెళ్ళిపోయాడు అటువంటి వాడు చెరసాలలో కటకటాల వెనుక స్త్రీలు విసిరినట్టుగా తిరగలి విసురుతూ ఉన్నాను బలమేది ఒకప్పుడు నాకు ఎంత బలమో ఈనాడు నాకు అంత బలం ఉందని సంసోను చెప్పగలడా చెప్పలేడు 30-40 ఏళ్ల కిందట గొప్ప బలవంతుండండి ఈనాడు ఎందుకో కొంచెం నీరసం వచ్చేసిందండి అనే సాక్ష్యాలే 99 మంది చెబుతున్నారు దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టులుగా ఉండాలంటే దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని అభిషేకాన్ని కృపావరాన్ని అంతము దనక భద్రంగా కాపాడుకోవాలి దేవుని స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా దేవుని బలము ఆయనలో తగ్గిపోలేదండి తగ్గిపోలేదు బలహీనులు కావద్దు బలహీనులు కావద్దు మొట్టమొదటి మాట ఆయన ఏం చెప్పాను వాగ్దానములను రూఢిగా నమ్మినవాడు రెండవది దేవుడిచ్చిన బలాన్ని ఆఖరు దనుక కాపాడుకున్నవాడు ఒక విషయం చెబుతున్నాను నీవు బలవంతుడివో బలహీనుడివో అది నీ మీద ఆధారపడి ఉంది
నువ్వు బలహీనుణ్ణి 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 అని అంటేనేమో నువ్వు నిజంగా బలహీనుడు అవుతావు. నేను బలవంతుడను 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 అంటే నిజంగా బలవంతుడు అవుతావు. మీకు తెలుసా, కొంతమంది ఎల్లప్పుడూ ఎప్పుడు చూసినా రాంగ్ కన్ఫెషన్, నేనేం చేయగలనండి, నాకేం చేతనవద్దులేండి, అబ్బే నేనెంతటి వాడు, నేనేం చేయగలండి, నేనెంత వాడు. అప్పుడు దేవుడు, అవును నువ్వెంతటి వాడవులే, అవునులే నువ్వేం చేయగలవులే, నిజమేలే, పక్కకు పో అని వాడిని అవతలకి నెట్టేస్తాడు. నెవర్ మేక్ సచ్ రాంగ్ కన్ఫెషన్, నేను చేతగాని వాడను పనికి మాలిన వాడను అనేది ఎప్పుడు కూడా మనుషుల ముందు అనొద్దు, దేవుని ముందు అని దేవుని దగ్గర బలం పొందుకొని ఏమన్నా తెలుసా, నేను ప్రభు నందు నేను బలవంతుడను. యోవేలు ప్రవచన గ్రంథం మనకు తెలుసు కదా 3వ అధ్యాయంలో, అంచదినముల్లో సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. 3:10లో ఒక మాట అన్నాడు, చెప్పండి దయచేసి. యోవేలు 3:10, ఖడ్గములు చేయుడి, పూట కత్తులు చెడగొట్టి, ఈటలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకునవలను. అందరూ చెప్పండి, బలహీనుడు నేను బలాఢ్యుడనని అనుకునవలను. సి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు థింక్ ఇన్ యువర్ హార్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావో అది చాలా ప్రాముఖ్యం. కొంతమంది కొట్లాడుకుంటే అనుకో, ఏమనుకుంటున్నావురా నువ్వు, పెద్ద మునగండి అనుకుంటున్నావురా, మరి నువ్వేమనుకుంటు, నేను కారు అనుకుంటున్నావురా, మనాలి మన మనం ఏమనుకోవాలి, దేవుని యందు మనం బలవంతులమని అనుకోవాలి. కొంతమంది నేనేమి చేయలేను నేనేమి చేయలేను అని నిజంగానే ఏం చేయకుండా బతుకంతా గడిచిపోతుంది. నేను దేవుని కొరకు ఈ కార్యము చెయ్యగలను చెయ్యగలను. పాజిటివ్ కన్ఫెషన్. కాలేబ్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ పాజిటివ్ కన్ఫెషన్ అండి. తన గురించి తనకు హై ఎస్టిమేట్ ఉంది, ఎందుకంటే దేవుని వాగ్దానం పొందాను గనక, దేవుని బలాన్ని పొందాను గనక, నేను బలవంతుడను నేను బలవంతుడను. అతని హృదయంలో కానీ నాలుక మీద కానీ నెగటివ్ స్టేట్మెంట్ అనేది లేనలేదు. నేను చెప్తున్నాను, యు బీ పీపుల్ ఆఫ్ పాజిటివ్ స్టేట్మెంట్. అంతే, నా మీదకి వచ్చినంత తుఫాను ఎవరి మీదకి రాలేదని నేను నమ్మకంగా చెప్పగలను. మొత్తం బుల్డోజర్లాగా అన్నీ నెట్టుకుపోతూనే ఉన్నాం. ఎందుకు నెట్టుకుపోతున్నావు, అరే ఫరక్ నైపడతా, వాళ్ళు మెచ్చుకున్న ఒకటే మెచ్చుకోకపోయినా ఒకటే. దేవుడు నాకు చెప్పాడు నేను బలవంతుడను అని, ముందుకు వెళ్ళిపోయాడు అంతే. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక విషయం దయచేసి గమనించండి, 12వ వచనం చూడండి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయి. కొండ ప్రదేశము నాకు దయచేయి. పర్వత దుర్గములు లోబరుచుకోవడానికి చాలా కష్టసాధ్యములు. మైదానములో ఉన్న కోటలు జయించవచ్చు, కానీ కొండ కొమ్ముల మీద ఉన్నటువంటి శిఖరాలను, వాటి మీద ఉండే దుర్గాలను, పట్టణాలను జయించడం చాలా కష్టం. భువనగిరి గుట్ట చూశారు మీరు ఎవరైనా? మొత్తం అది బోడిగుండు బట్టతలు ఉన్నట్టుంటుంది గుట్ట. ఆ గుట్ట మీద కోట కట్టారు, ఇలాగ రౌండ్గా జారుడుగా ఉంటుంది అది. మరి అక్కడ వాడు ఎక్కడ నిలబడ్డాడు, ఎట్లా రాళ్ళ మీద రాళ్ళు పెట్టాడు అర్థం కాదు. కట్టడమే చాలా కష్టం, ఆ విచిత్రం అసలు. ఇప్పుడు మనం ఆ గోడ ప్రక్కన మనం నించోలేము. మరి వీడు గాల్లో నిలబడి గోడ కట్టాడా, ఎలా కట్టాడో తెలియదు. అది 100 సంవత్సరాల కింద కోట, ఇప్పటికీ ఉంది అక్కడ, మనం వెళ్ళి చూడొచ్చు. అలాంటి కోటను జయించాలనుకోండి, శత్రువుకు అది అసాధ్యమైన పని, అసలు వాడు దాని దగ్గరికే పోలేడు. అలాంటి పర్వత దుర్గాలు హెబ్రోనులో ఉన్నవి. ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అక్కడ ఏమున్నాయి, కొండ మీద అనాకీయులను, ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. అంటే కష్టమైనటువంటి యుద్ధాన్ని నాకు ఇవ్వమని అడుగుతున్నాడు అని. హీఈస్ డిమాండింగ్ నాట్ ఫర్ అన్ ఈజీ బ్యాటిల్, బట్ హీఈస్ డిమాండింగ్ ఫర్ ఎ మోస్ట్ డిఫికల్ట్ బ్యాటిల్.
చాలా కష్టమైనటువంటి యుద్ధాన్ని కోరుకుంటున్నాడు తప్ప ఈజీ వే ఆఫ్ లైఫ్ ఆయన కోరుకోవడం లేదు. ముసలోడు అయిపోయాడు 85 ఏళ్ళు, ఇప్పటికన్నా ఎందుకు నీకు జాషువా అన్న, ఇక నేను ముసలోడిని అయిపోయినా ఇప్పుడు ఎందుకు, కానీ మంచి మంచి కుర్రోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఆ కొండ ప్రాంతములు దయచేయము, నాకు మాత్రం ఏదన్నా మామూలు సింపుల్గా ఉండేది ఏదన్నా దయచేయము అని అడగాలి యాక్చువల్గా. ఏమండి ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాద ప్రకారం అలాగే జరుగుతుంది. కొండ ప్రాంతం నీకెందుకు అయ్యా ముసలోడివి, అది కుర్రోళ్ళు చూసుకుంటారు, నేను ముసలోడివి కదా, ఏదో ఇక్కడ మూల కూర్చో, నీకు కొంత ఒక భూమి ఇస్తాము, అక్కడ ఏదో విశ్రాంతిగా కూర్చో అని అంటారు ఈ లోక మర్యాద ప్రకారం. కానీ కాలేబుకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆ కనాను భూములు అన్నిటికంటే కష్టం ఏదో అది నాకు ఇమ్మని అడుగుతున్నారు. ఎంత దమ్ముండాలండి అంటే అర్థం ఏంటంటే ఒక విషయం గమనించండి, నాకు అసాధ్యమైనది లేదు, నాకు సమస్తమును సాధ్యము, ఏదైనా నథింగ్ ఇస్ టూ డిఫికల్ట్ ఫర్ మీ, నాకు లొంగని ప్రాకారం అంటూ ఉండదు అని ఆయనకు రూఢి అయిన నమ్మకం ఉంది. అనగా జాషువా కాలేబ్ ఈ ఇద్దరి డిక్షనరీలో ఇంపాసిబిలిటీ అనే మాటనే లేదు, చెరిపేసుకున్నారు. నమ్మువానికి సమస్తము సాధ్యం అనే డాక్టర్లో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇది నాకు సాధ్యము, నేను ఇది చేయగలను, కష్టమైనటువంటి వాటిని కోరుకున్నాడు. అనగా హీ వాజ్ ఆల్వేస్ రెడీ ఫర్ న్యూ ఛాలెంజెస్. ఒక సవాలు వచ్చిందనుకోండి సంతోషంగా స్వీకరిస్తాడు. అటువంటి హీరోయిక్ టెంపర్ ఉండాలండి. అటువంటి దాన్ని ఏమంటారు, దాన్ని ఎలా చెప్పాలి తెలుగు భాషలో, మంచి ధీరోదాత్త లక్షణం అంటారు దాన్ని. ఏమండి ధీరోదాత్త లక్షణం అంటే అర్థం, అంటే హీరోయిక్ టెంపర్ అంటే ధీరోదాత్త లక్షణం అంటే దేనికి భయపడడు, దేనికి వెనుదిరగడు, ఏది కష్టం అనుకోడు, దేనికి పరేషాన్ గాడు, నిండు కుండలాగా కొండల మీదకి వెళ్ళిపోయి వాటిని చదును భూమిగా మారుస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది కానీ హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, కొత్త కొత్త ఛాలెంజెస్ను అంగీకరించడానికి ఎప్పుడు మనం భయపడద్దు. దేనికి భయపడని వాడు, కొత్త కొత్త సవాళ్ళు ఎదుర్కోవడానికి సరదా పడేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకేదో వయసు అయిపోయింది, వయసు ఉడిగిపోయింది అనుకునే నెగటివ్ స్టేట్మెంట్స్ లేనివాడు, దేవుని వాగ్దానముల నమ్మకముతో రూఢిగా స్వతంత్రించుకున్నటువంటి వాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వారు దేవునికి ఇష్టులైన వారై ఉంటారు, వారే రేపు పరలోక రాజ్యానికి అర్హులుగా ఎంచబడతారు. దేవుని స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ లేకపోయిన పరిస్థితి పేరే పిరికితనం. షార్ట్ ఇన్ షార్ట్ చెప్పాలంటే, క్లుప్తముగా చెప్పాలంటే, కొండ ప్రాంతం కదా అని భయపడి, వయసు ఉడిగిపోయింది కదా అని, బలం తక్కువైపోయిందని నెగటివ్ స్టేట్మెంట్, ఇవన్నీ ఎవరి లక్షణం అండి? పిరికి వారి లక్షణం. పిరికి వారు దేవుని రాజ్యానికి జరనే చేరవు. ఫస్ట్ భోగిలో కూర్చొని నరకం అనే స్టేషన్లో దిగుతాడు ఎవరు? పిరికివాడు. దేవుని బిడ్డలారా, మనం ధైర్యవంతులమై బలవంతులమై విశ్వాస యోధులమై మనము కఠినమైనటువంటి వాటికి జడవని వారమై ఉండాలి. ఎందుకో తెలుసా మీకు ఒక విషయం చెబుతున్నాను, కఠినమైన యుద్ధము, బలవంతులైన శత్రువులు అనే వాటికి భయపడని వారి రాకడలో ఎత్తబడతారు. ఎందుకో తెలుసా, యెహోషువా 14:12 అనాకీయులను ప్రాకారములు గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్నవి. దయచేసి గమనించండి, ఈ అనాకీయులు అంటే ఎవరు తెలుసా, ఏమండి జయంట్స్ అన్నమాట, రాక్షసులు అని అర్థం. సంఖ్యాకాండము 13:33 చూడండి దయచేసి, సంఖ్యాకాండం 13:33 అనాకు వంశస్థులైన నెఫీలీయులు అన్నారు. ఏమండి ఉందా అన్నమాట, అనాకీయులు అంటే అర్థం ఏంటి, అనాకు అనేవాని పిల్లలు అని అర్థం. అనాకీయులు అనాకీయులు, రూబేనీయులు అంటే రూబేని పిల్లలు, గాదీయులు అంటే గాదు పిల్లలు. అనాకీయులు అంటే అనాక్ అనేవారు రాక్షసులు ఒకడు ఉన్నాడు, వాని పిల్లలు వాళ్ళు. అనాకు వంశస్థులైన నెఫీలీయులను మేము చూచితిమి. ఆ కొండ ప్రాంతం నాకు ఎందుకొరకంటే అక్కడ అనాకీయులు ఉన్నారు. దర్ ఆర్ జయంట్స్ లివింగ్ ఇన్ దట్ ఏరియా.
I want to conquer the cities of the giants. నేను ఆ రాక్షసుల పట్టణాలను జయిస్తాను. నాకేమన్నాడు ఆ రాక్షసులు ఎంత ఉన్నారో తెలుసా? ఒక్కొక్కడు ఎంత పడుకున్నాడంటే కాలేబు యెహోషువా పోయి వాళ్ళకు నిలబడితే మిడతలాగా ఉన్నారు. ఇక్కడ మనుషుల ముందు మిడతలు ఎంతో, అనాకీయుల ముందు పిల్లంత ఉన్నారు. ఒకవేళ మిడత కాకపోయినా కనీసం పోయి ఎంత ఉంటే ఆ బల్ల కంటే కిందుకున్నారు అనుకోండి ఒక మనిషి. ఏమండి మనకంటే అంతెత్తు 5-6 రెట్లు ఎక్కువ ఉన్నోడితో మనం కొట్లాట పెట్టుకుంటామా? వాడు పిలిచినా సరే మనం చీ నీతో నాకు పోరాటం ఏంట్రా, నువ్వు తగవు, నీకు యోగ్యత లేదు నీ, కానీ వెళ్ళి పారిపోవడం తప్ప ఏంటి వాడితో జగడం పెట్టుకో. అట్లాంటి వాళ్ళు అక్కడ లక్షల మంది ఉన్నారు. ఎవరు తాడి చెట్టంత మనుషులు లక్షల మంది ఉంటే కాలేబు అంటాడు దేవుని బిడ్డలారా, యెహోవా నాకు తోడై ఉండిన ఎడల నేను ఆ పట్టణములను స్వాధీనపరచుకుందును, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ రాకడ సమయములో కాలేబు వంటి లక్షణాలు మనకుంటే తప్ప అబద్ధక్రీస్తు మనం పోరాడి జయించలేము. దేవుని బిడ్డలారా, ప్రపంచ నియంత సాతాను కుమారుడు, అద్భుతమైన శక్తులు కలిగిన వాడు, అనేకమైన సూచక్రియలు జరిగించేవాడు, రాజకీయ శక్తి వాని చేతిలో ఉంది, ఆర్థిక శక్తి వాని చేతిలో ఉంది, ప్రపంచం ఆహారమంతా వాని చేతిలో ఉంది, ప్రపంచం డబ్బంతో వాని చేతిలో ఉంది, సైన్యమంతా వాని చేతిలో ఉంది. అలాంటి మహాబలవంతులతో పోరాటం చేయడానికి కాలేబు మనస్తత్వం కలిగిన వాడు తప్ప ఇంకెవడు కూడా దానికి సరిపోడండి. క్రూర మృగమునకు భయపడక దాన్ని జయించిన వారు ఎవరయ్యా అంటే కాలేబులు అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉన్నారు కాలేబులు కొంతమంది. ప్రకటన 15:2 చూడండి, చదవండి దయచేసి. ప్రకటన 15:2 చదవండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికము వంటి సముద్రము ఒక దానిని నేను చూచి తిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణులు గలవారై స్ఫటిక సముద్రమునతో నిలిచి ఉండుట చూచి తిని. క్రూర మృగమునకు భయపడలేదు, లోబడలేదు, దాని ప్రతిమకు లోబడలేదు, దాని సంఖ్యకు లోబడలేదు. ఈ మూడింటిని జయించిన వారు అనాకు వంశస్థులను జయించిన కాలేబు మనకు పాత నిబంధనలో కనబడుతున్నాడు. ప్రపంచ చక్రవర్తి అయినటువంటి సాతాను కుమారుణ్ణి జయించినటువంటి వేలాది మంది కాలేబులు మన కొత్త నిబంధనలో కనబడుతున్నారు. ఛాలెంజ్ ఎదురుగాగానే భయపడి పిరిగితనంతో పారిపోయేవాడు మహాశ్రమల కాలంలో విశ్వాస భ్రష్టుడైపోతాడు. హీ విల్ లూజ్ హిస్ ఫెయిత్, హీ విల్ ఫాల్ ఫ్రమ్ ద ఫెయిత్. విశ్వాసము కాపాడుకోవాలంటే ఛాలెంజింగ్ స్పిరిట్ ఉండాలి. అరే జోహోతా అనేదో జోహోతా హోనేదో భయ్, లెట్ కమ్ వాట్ మే, ఐ విల్ ఫేస్ ఎనీ ఛాలెంజ్. ఏం భయపడే అవసరం లేదు, చచ్చిపోతాం అంతే కదా, చచ్చిపోతే తండ్రింటికి వెళ్ళిపోతాం, అంతకంటే అయ్యేదేమీ లేదు. ఒకసారి కమ్యూనిస్టు రొమేనియాలో ఒక టీనేజ్ గర్ల్ యవనస్తురాల్ని పట్టుకొని ఫోన్లో నించోబెట్టారంట. నించోబెట్టి తప్పు ఒప్పుకో, నువ్వు ఎందుకు సువార్త కరపత్రాలు పంచావు, మన దేశ చట్టానికి వ్యతిరేకం కదా, సువార్త ప్రకటించకూడదు, యేసుప్రభుని గురించి మతాన్ని గురించి చెప్పకూడదు, నువ్వు తప్పు ఒప్పుకో అంట. నేను తప్పు ఒప్పుకోవడం ఏంటి? నీది తప్పు, నీ ప్రభుత్వం తప్పు, నీ చట్టం తప్పు. దేవుని గురించి చెప్తే తప్పెందుకు అవుతుంది? నేను ఒప్పుకోనంతే అన్నది. అంటే ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఇంకా మళ్ళీ అదే మతమే చెప్తావా నువ్వు అంటే తప్పకుండా బతుకున్నంతకాలం చెప్తానంది. ఇలా చేసేవంటే చంపి పారేస్తాం తెలుసా, నీకు చంపడానికి మాకు అధికారం ఉంది అన్నాడు జడ్జి. పగలబడి పగపగ నవ్విందంట ఆ అమ్మాయి ఆ కోర్టు బోన్లో నించొని. ఏమన్నదంటే నీ మీరు నన్ను ఏమీ చేయలేరు, దేశ బహిష్కరణ శిక్ష విధిస్తే ఏ దేశానికి పంపినా అక్కడ నా దేవుడు నాకు తోడై ఉంటాడు, చంపుతారనుకోండి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను, మీరు ఏం చేయగలరు నన్ను? మరీ కోపం వస్తే మా నాన్నగారి దగ్గరకు పంపిస్తారు అంతేగా, అంతకంటే మీరేమి. అటువంటి స్పిరిట్ మనకు ఉండాలండి. కాలేబుకుంది అదే స్పిరిట్.
అటువంటి మనస్తత్వము ధైర్యము కలిగిన వారు మహాశ్రమల కాలంలో అబద్ధ క్రీస్తుకు లొంగక వాని జయించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిరికితనము వలన మన ఆత్మీయ జీవితాలు నాశనం అయిపోతాయి. ధైర్యం తెచ్చుకుందాం, బలం ధరించుకుందాం. బలహీనుడు ఏమనాలి? లెట్ ద వీక్ సే దట్ ఐఎమ్ స్ట్రాంగ్, నేను బలవంతుడు. అందరూ చెప్పండి, మనం ఎవరు? బలవంతులం. నేను బలవంతుడను. మీరు ఇంటికి వెళ్ళి అద్దం ముందు నించోని చెప్పండి ఒక్కరే నెత్తలు బ్రెస్. నేను బలవంతుడను. నేను దేవుడి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. భయం లేక పరమ బలముంది. కొంచెం ఆగండి, మీరు ఏం పాడుతున్నారు? కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి బలం లేక పరమ భయం ఉంది అని వాడుతున్నట్టు అనిపిస్తోంది. అలా వాడుతున్నారు ఎవరైనా? ఓ రమ్ము కొట్టే జోరుగా పాడుతున్నాడు ఒక ఆయన. బలం లేక పరమ భయం ఉంది. వాడి ముఖం ఏం పని చేస్తాడు ఏంటి? మనం ఎలాగుండాలి? భయం లేక, అందరు చెప్పండి, భయము లేక పరమ బలముంది. మనము పనిని చేయుదము, జయగీతం పాడి యుద్ధము చేసి జయము నొందదాము. ఏం పొందుదాం? దేవుని స్తోత్రం పాడండి. జయరాజు యేసు జెండకు, జయ రాజు యేసు జెండ క్రింద, మీ భయం లేక పరమ బలముంది మనము పనిని. ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. భయం లేక పరమ బలముంది మన పనిని చేయుదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయమును దెదము. జయ గీతం పాడి రాజు యేసు జెండ కింద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జెండా కిందకు వచ్చామండి మనం? ఫరో జెండా కిందకు కాదు, యేసయ్య జెండా కిందకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఓడిపోవడం సాధ్యమేనా? సాధ్యమేనా? సాధ్యము కాదని నేను నమ్ముతున్నానండి. నా ప్రక్కన ఎవరు నిలబడ్డా ఎవరు నిలబడకపోయినా నేను నమ్ముతున్నా. అందరూ ఓడిపోయినా నేను ఒక్కడనే ప్రపంచాన్ని జయిస్తానని నమ్ముతున్నా. ఎందుకో తెలుసా? ఆ మాట చదవండి ఒకసారి దయచేసి. యెహోషువ ప్రవచన గ్రంథము ఎంతో దివ్యమైనటువంటి మాట. ఆ 14వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీలును ప్రాకారములు గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడలా నేను ఆ దేశమును స్వాధీనపరుచుకుంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. వన్ మ్యాన్ ప్లస్ గాడ్ ఈజ్ ద మెజారిటీ అన్నాడు భక్తుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకమంతా ఒక దిక్కు ఉన్నాడు అనుకోండి, ఒక మనిషి ఇటువైపు ఉన్నాడు ఏమండి? దేవుడేమో అక్కడెక్కడో దూరం పరలోకంలో ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. కోటి మంది ఒకవైపు, ఒకడొకవైపు ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఎక్కడ లేడు, అక్కడ ఉన్నాడు పైన. ఈ కోటి మంది మెజారిటీయా, ఒక్కడు మెజారిటీయా? ఈ కోటి మందే మెజారిటీ మామూలుగా అయితే. కానీ ఆ పరలోకంలో ఉన్న దేవుడు వచ్చి ఈ ఒకడే నాకు నచ్చాడని దీని పక్షం చేరాడు అనుకోడు. అప్పుడు మెజారిటీ ఎవరిది? ఈ ఒక్కనే మెజారిటీ. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. గనక దేవుని బిడలారా, యెహోవా నాకు తోడై ఉండిన ఎడల. ఇంకొక లక్షణం కాలేబు సంగతి రాసుకుంటే ఏంటంటే, అసాధ్యమైన పోరాటముల మధ్యలో దేవుని బలము మీద ఆధారపడి యుద్ధం చేశాడు. ధైర్యం ఉంది, బలం ఉంది అంటే గర్వము కాదు, నేనేదో మొనగాడిని, నేను సాధిస్తాననే విషయం కాదు. ఇఫ్ గాడ్ బీ విత్ మీ, ఐఎమ్ గోయింగ్ టు విన్ దిస్ బ్యాటిల్.
దేవుడు నాకు తోడై ఉండిన ఎడల నేను యుద్ధాన్ని జయిస్తాను. ఎవరి బలంతో? దేవుని బలమా మన సొంత బలమా? మనం రేపు భారతదేశాన్ని క్రీస్తు పాదాల చెంతకు నడిపించగలం దేవుడు మనకు తోడై ఉంటే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాలేబుకు తన మీద తనకు నమ్మకం లేదండి, దేవుని మీద నమ్మకం ఉంది కనుక గొప్ప కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. వాచ్మెన్ నీ గారిని ఒకసారి అడిగారంట, డూ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటే నో అన్నాడంట. ఐ హ్యావ్ క్రైస్ట్ కాన్ఫిడెన్స్ అని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు పిచ్చోడా, క్రైస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్పాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం దేవునిపై అనుకుందాం, దేవునికి మనం భారం అప్పగించి గొప్ప యుద్ధముల కొరకు సిద్ధమవుదాం, కాలేబులం అవుదాం. దేవుడు మనల్ని ఆశ్రవదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.